దేవుని నామానికి మహిమ. మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు నా సాక్షి మీ ముందు ఉంచుకోవచ్చున్నాను. నేను చిన్నతనం నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, కానీ ఆ కుటుంబం నామకార్థంగా మాత్రమే దేవుళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. నేను 1992 బాప్తిస్మ్ తీసుకోవడం జరిగింది. 10th అవ్వటమే నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. తర్వాత దేవుణ్ణి మరలా దూరంగా వెళ్ళిపోయాను. అలాగే కొన్నాళ్ళు ఉండిపోయాను. అలా దేవుళ్ళో ముందుకి దేవుళ్ళలోకి రావడానికి దేవుడు మళ్ళా అవకాశం ఇచ్చారు. మా ఆయన గారు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. అలా నేను ఈ సంఘమునికి రావడానికి జరిగింది. మా సంఘము పేరు హెబ్రోన్ ఏజీ చర్చి. మా సంఘ కాపరి పేరు జి ఆనందరావు గారు. నేను ఇక్కడికి వచ్చినాక దేవుళ్ళలో ఎంతగానో ఎదగటం జరిగింది. దేవుణ్ణి మా ఆత్మీయ తండ్రి అయిన ఆనందరావు గారి ద్వారా, ఆ వాక్యము ద్వారా మేము బలపడటం, ఆత్మీయంగా ఎదగటము, మా కుటుంబాల్లో ఎన్నో కార్యాలు చూడటము, మా బిడ్డల పట్ల కానీ మా పట్ల కానీ దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అలాగే నా బిడ్డల విషయంలోను, కుమార్తె కుమారుల విషయంలోను ఆయన అద్భుత కార్యములు ఎన్నో చేశారు. అలాగే ఈ సంవత్సరం 2016లో దేవుడు మా పట్ల చాలా కార్యాలు చేశారు. నేను పరిశుద్ధ బాప్తిస్మం తీసుకోవడం కూడా జరిగింది. అన్య భాషల్లో మాట్లాడటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం దేవుడు నూతనంగా మా యజమానిని కూడా నీ సన్నిధికి రావడానికి ఆయనకి మార్గం సరళం దయచేశారు. ఇంకా నేను దినదినము దేవుణ్ణి ఎదుగులాగిన, ఆత్మీయంగా ఇంకా బలపడులాగిన, మీరు కూడా దేవుణ్ణి తెలుసుకొని వారైతే మా సంఘమునకు వచ్చి, హెబ్రోన్ సన్నిధికి వచ్చి మా ఆత్మీయ తండ్రి అయిన ఆనందరావు గారు చెప్పే మాటల ద్వారా మీరు కూడా బలపడి మీ కుటుంబంలో ఉన్న శోధనలను, ఆటంకాల నుంచి విడుదల పొందుచు, మరి ముఖ్యంగా దేవుని రాజ్యానికి వారసులగులాగిన మీరందరినీ మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే మా బాబు పట్ల, ఆయన ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నాడు, ఐఐటీలో సీట్ రావాలని అనుకున్నాడు. ఎందరో అయితే ఐఐటీలో సీట్ రాదని చెప్పారు. నేను దేవుణ్ణి అడగటం జరిగింది. అతను కూడా నా దేవుడు చేయగలడు అని బాబు ఆశ పెట్టుకొని ఉన్నాడు. దేవుని కృప వలన దేవుని దగ్గర అడిగినప్పుడు, మా సంఘం మొత్తము ప్రార్థించినప్పుడు, సంఘ కాపరి కూడా మా కొరకు ప్రార్థించినప్పుడు ఆయనకి ఐఐటీలో జార్ఖండ్లో సీట్ రావడానికి దేవుడు కృప చూపించారు. అది దేవుని కృపే. అలాగే పాప విషయంలో కూడా, వివాహ విషయంలో దేవుడు చాలా సహాయం చేశారన్నమాట. ఆ వారం రోజుల్లోనే వివాహం జరుగుతూ దేవుడు కార్యం జరిగించారు. మా వివాహం కుదిరినప్పుడైతే మా దగ్గర ఆర్థిక పరంగా ఒక రూపాయి కూడా లేదు. దేవుని కృప వలన మొత్తం సమకూరటానికి ఆయన మార్గం సరళం దయచేశాడు. ఆ వివాహం కూడా ఘనంగా జరిగించాడు. వారిద్దరి పట్ల కూడా దేవుడు ఎంతో ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను జరిగించాడు. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు కూడా మీరు పొందుకోవాలని మేము ఆశపడుచున్నాము. అలాగే మీరు కూడా సంఘమునకు వచ్చి మీరు కూడా దినదినము అభివృద్ధి పొందుచు, మేళ్ళతో తృప్తిపడులాగిన, ఆత్మీయంగా తృప్తిపడులాగిన మీ అందరినీ ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.